బ్రేకింగ్ చూస్తున్నాము. గంగవరం పోర్టు ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. గంగవరం పోర్టు సమస్య పార్టీలకు ఇరుకాటంగా మారింది. దీంతో ఎవరికి వారు అనివార్యంగా కార్మికులకు మద్దతుగా పోర్టు వద్ద ఆందోళనలో పాల్గొంటున్నారు. మత్స్యకారులకు మద్దతుగా ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. అటు కార్మికులతో కలిసి పోర్టు ముట్టడించారు ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి. మరోవైపు నిర్వాసితులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు చింతల్పూడి తిప్పల గురుమూర్తి. ప్రభుత్వం తరపున ఆర్జీఓ హుస్సేన్ సాహెబ్ చర్చలు జరిపేందుకు వచ్చారు. మొత్తం మీద అటు కార్మికుల ముట్టడి మద్దతుగా నేతల ఆందోళనలతో గంగవరం పోర్ట్ ఉద్రిక్తంగా మారింది. గంగవరం పోర్ట్ ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. పోర్టు నిర్వాసితులు కార్మికుల ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అనివార్యంగా రాజకీయ పార్టీలన్నీ ఈరోజు గంగవరం అదాని పోర్టు ముందుకు వచ్చి బైఠాయింపు చేయాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు ఈ ఆందోళనకు లీడ్ తీసుకోవాల్సిన నేపథ్యం, రాజకీయంగా ఈ ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఇది అందరికీ కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గంగవరం ఆదాని పోర్టు ఎదుట బైఠాయించి స్థానిక మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు కూడా కూర్చొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. వందల మంది కార్మికులు స్థానిక మత్స్యకారులు ప్రస్తుతం కోర్టు ఎదుట బైఠాయించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం గాజువాకలో బహిరంగ సభ నిర్వహించిన జనసేన అధ్యక్షుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే హర్తాలకు దిగుతామని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన సిటీలో ఉన్న తరుణంలోనే ఒకవైపు ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. ఒక రకంగా ఉద్రిక్తతలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర స్థానిక నాయకత్వం ఉంది. సరే, ఈరోజు మీరందరూ కూడా రోడ్లపై బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఏమిటి పరిష్కారం? దీన్ని ఎలా పరిష్కరించబోతా ఉన్నారు? మేము కార్మిక పక్షాన ఉన్నామండి, ముఖ్యంగా నిర్వాసిత కార్మికులు. ఎందుకంటే వీరికి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఆ కనీస జీతం, ఆ జీతం ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే 36,000 అన్నారో ఆ జీతాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారో, అది న్యాయబద్ధమైన డిమాండ్. కనుక వాళ్ళకి మేము మా తెలుగుదేశం పార్టీ తరపు పూర్తి మద్దతు ఇస్తున్నాం. రైట్. మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఉంటుంది? మీరు అధికార పార్టీ నుంచి ఎటువంటి లీడ్ తీసుకోబోతున్నారు? తప్పనిసరిగా మేము కార్మికుల పక్షాన ఉన్నాం. కార్మికులు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, 9,000 15,000 జీతం ఇస్తున్నారు. అది చాలా నిరంకుశంగా ఉంది. అడిగిన వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం జరిగి 36,000 జీతం ఇచ్చే వరకు కూడా మేము కార్మికుల పక్షాన ఉండి పోరాటం సాగిస్తాం. తప్పనిసరిగా కార్మికులకి న్యాయం జరిగే వరకు కూడా, లేకపోతే గంగవరం పోర్టుని స్తంభింపజేసేటటువంటి కార్యక్రమం కూడా ముందు తీసుకొస్తాం. మరి ఎంతోమంది పోలీసులు బారికేట్లు గుద్దుకుని ఇలా 4-5 బారికేట్లను గుద్దుకుని ఇలా ఈ గేటు ముందుకు వచ్చారంటే ఇది కూడా ఇంకా అరగంట టైం ఇస్తున్నాం. వాళ్ళ ముందుకు చర్చలకు రాకపోతే ఇది కూడా దాటుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు స్థానిక నాయకత్వానికి బాధ్యత వహిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎందుకు లీడ్ తీసుకుంటున్నారు? ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించబోతా ఉన్నారు? ఇది నిర్వాసులు ఒక న్యాయమైన కోరిక అండి. ఆ న్యాయమైన కోరికని ఈ యొక్క పోర్ట్ మేనేజ్మెంట్ వారితో సుమారు 5-6 సార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా అటు వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎటువంటి రెస్పాన్స్ లేనప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ కానీ ఆల్ పార్టీస్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ముట్టడించే కార్యక్రమం పెట్టాం. కానీ ఇప్పటికీ కూడా గంగవరం పోర్ట్ మేనేజ్మెంట్ వారు అసలు వాళ్ళు ఎటువంటి చలనం లేదు. ఇది కేవలం వీళ్ళు ప్రధాన్ని చూసే ఈ అదాని ఈ విధంగా రెచ్చిపోతున్నాడు ఈ దేశంలోనే. కేవలం వీళ్ళే బాగుండాలి, అదాని ప్రధాని ఈ అంబాని ఇటువంటి వాళ్ళే ఈ దేశంలో బాగుండాలి. మిగతా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహారం ఉంది. కాబట్టి మరి దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసులు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటంలో మేము భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా దీంట్లో పోరాటంలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఒక విధంగా ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి పరిష్కారం?
గంగవరం పోర్టే కాదండి స్టీల్ ప్లాంట్ అనుకున్నా ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీలు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రధాన యూనియన్లు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారండి యాక్చువల్గా గంగవరం పోర్టులో ఉన్నటువంటి ఉపాధి కోల్పోయినటువంటి ఇల్లు భూములు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో వచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి పది పదిహేను సంవత్సరాల క్రితం ఏవైతే జీతాలు ఇచ్చారో అదే జీతాలతో కంటిన్యూ అవుతుందండి ఆదాయాన్ని వచ్చాడు అనేటప్పటికి అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఆదాయాన్ని వస్తే జీతాలు పెరుగుతాయి మన కుటుంబాలు బాగుంటాయి మన అందరం బాగుంటాం అన్నటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఈ ఆదాయ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఉన్నటువంటి జీతాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరైతే అడుగుతున్నారో అడిగిన వ్యక్తిని కూడా ఉద్యోగం తీసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జీతాలు పెంచాలి ఎక్కడైతే ఈ భారతదేశంలో ఎన్ని పోర్టులు ఉన్నాయో ఆ పోర్టుల ఉన్నటువంటి జీతాలు ఎలా ఉన్నాయో దాని సరిపడ జీతాలు మనం అడుగుతున్నాం మేము కష్టపడతాం పని చేస్తాం మేము ఇల్లు కోల్పోయాం భూములు కోల్పోయాం సముద్రాన్ని కోల్పోయాం మేము పోర్టును నమ్ముకున్నాం మా జీతాలు పెంచండి మినిమం జీతాలు 36000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు వాళ్ళ న్యాయం అనేటువంటి కోరికని అన్ని పార్టీలు అన్ని యూనియన్లు కూడా మన్నించి అందరి తాలూకు సహకారం కూడా అందిస్తూ ఉన్నారు యాక్చువల్గా ఇవ్వాలంటే ఈ పోర్టు ఆదానిదో మోడీ గారు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉందండి రాజకీయ పక్షాలన్నీ కూడా అదాని యాజమాన్యానికి గంట సమయం ఇస్తున్నాయి ఈ గంట లోపల తాడోపేడో తేల్చకపోతే ఖచ్చితంగా పోర్టు లోపలికి ప్రవేశిస్తాం అందుకోసం పోలీసులు పెట్టే బారికేడ్లు కానీ లేకపోతే శాంతి భద్రతలకు సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మాకు సంబంధం లేదు అందుకు ప్రభుత్వమే కానీ లేకపోతే గంగవరం యాజమాన్యం కానీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అఖిల పక్షం అంతా వచ్చి ఈరోజు మత్స్యకారులకు స్థానికంగా ఉండే పోర్టు నిర్వాసిత కార్మికులకు కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్న పరిస్థితి ఇది క్షణక్షణానికి ఉద్రిక్తమయ్యే వాతావరణం కూడా కనిపిస్తోంది మరోవైపు ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు వచ్చిన అధికారులను కూడా తిరస్కరిస్తున్నారు జిల్లా కలెక్టర్ వచ్చి చర్చలు జరిపిన తర్వాత మాత్రమే దీనికి పరిష్కారం లభిస్తుంది అది కూడా రాతపూర్వకంగా కావాలని ఇక్కడ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సురేష్ రావు చంద్ర టీవీ గంగవరం.